ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసేవని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్ అమ్మాయ్యా. ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలికి బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలు విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ శోకము అనే
నిదరన్నది కంటికి రాక, కుదురన్నది వంటికి లేక, నిదరన్నది కంటికి రాక, కుదురన్నది వంటికి లేక. ఆకలిగా దాహంగా కోకిలిగా మోహంగా బ్రతుకు పంచమని బ్రతి మాలుకునే నమస్కార బాణం, అది మొదటి చుంబనం. ఏమని పాడను రెండు మనసుల గీత, ఏదని చెప్పను నాలుగు పెదవుల శేష తాళం. చెబుతున్నప్పుడు లయ కొడుతున్నప్పుడు నా గుండెల్లో నీ పెదవులతో చప్పుడే ముందు. నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి, నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి. ఎండనక వాననక రేయనక పగలనక పులకరింతగా పలకరించిన మల్లె పూల బాణం, అది వలపు బంధనం. ఏమని పాడను రెండు మనసుల చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం, అది చెబుతున్నప్పుడు లయ పొడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ, నీ పెదవుల్లో చప్పుడే ముద్దు. ఏమని పాడను ఏదని చెప్పను గురు. గురు హలో. హలో సిస్టర్. వెళ్ళండమ్మా, వెళ్ళండి, ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్. వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యో, తెలుగు వచ్చిందా? పదండి గురు. ప్రిన్సిపల్ గారు లెక్చరర్లు ఇప్పటికే రెండు సార్లు వచ్చి సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? సైలెంట్. నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపొద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోదు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి, ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేసిందో లేదా కాదు చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే, గంట క్రితం 6 అయితే, ఇప్పుడు 7 కాక 16 అవుతుందే, 16 అవుతుందే. నీ అతి తెలివి అక్కుబట్టులేతికెళ్ళ. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం గడియారం పనిచేస్తోంది, పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్ది టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గౌడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వకండి, నా సిగ్గేస్తుంది. తోచి నీ సిగ్గు చెమడా. చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదావా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం, పోనీ నడిచేద్దామంటే 6 మైల్ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీచి, ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది. పొరపాటున లేదన్నాను, ఆవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపురం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అంటే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి, మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళ్దాం, తప్పుతుందే.
టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదా వెళదా. అబ్బా మీరెంత పంచారండి, ఎంత ముద్దేస్తున్నారు. నీ ముందుకి నీ పెట్ట వదలవే. మూడు యువకులు విరిగి ముగ్గైపోయాయి. కళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా గుర్తు తెచ్చుకో.